సో ఏఎన్ఎం కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్స్ ఏంటి అంటే, సో నిన్న మీటింగ్ జరిగింది అండ్ హోప్ ఈ వారంలో ఒక మంచి గుడ్ న్యూస్ రావచ్చు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ కి అయితే యథావిధిగా జరుపుతారు, నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. ఎగ్జామ్ డేట్ ని మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు త్వరలో. సో దాన్ని బట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది అనేది మనకి నాకు తెలిసి ఈ వారంలో మనకి ఆ ఎగ్జామ్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏఎన్ఎం కి సంబంధించి, జిఎన్ఎం కి సంబంధించి రిజల్ట్ కూడా అదే తరహాలో తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఇస్తుంది అండ్ అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ అనేది సమయం దొరికింది కాబట్టి దొరికినప్పుడల్లా కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి నష్టం అయితే జరగదు. మనకి తెలియని మన ప్రొఫెషన్కి సంబంధించిన కొన్ని కొత్త కొత్త విషయాలు మనకి తెలిసే అవకాశాలు ఉన్నప్పుడు మనం నేర్చుకోవడంలో తప్పు లేదు, దాంట్లో నష్టం లేదు. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నర్సింగ్కి సంబంధించిన ఏ కొత్త ఇన్ఫర్మేషన్ అయినా ఉండనియండి, మన ప్రొఫెషన్కి సంబంధించిన ఏ కోచింగ్ అయినా ఉండనియండి, కంటిన్యూ చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రేపటి రోజు మనకి సహాయపడుతుంది. అండ్ ఇది మనము రైట్ చెప్పుకునే టాపిక్ ముందు ఇంట్రొడక్షన్. అండ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, నర్సింగ్ బిల్ 2023 రాజముద్ర పొందింది. ఈ NMMC నేషనల్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కమిషన్, ఈ NNMC నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ కమిషన్ బిల్ 2023 రాజముద్ర పొందింది, ఆమోదం పొందింది. అసలు ఈ బిల్ ఏంది, ఈ నర్సింగ్కి కూడా కొత్త చట్టం వచ్చిందా అంటే అవును, నర్సింగ్లో కొత్త కమిషన్ వచ్చింది, దాంట్లో కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. ఆ కొత్త కొత్త విషయాలు ఏంటి, అసలు ఈ బిల్లు దేనికి సంబంధించింది అనే విషయాన్ని రేపు ఈవినింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. కొత్త చట్టం ఏం చెప్తుంది, కొత్త చట్టంలో చాలా రూల్స్ వచ్చేసాయి, ఆ రూల్స్ అన్నీ మీకు రేపటి క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, లేటెస్ట్ నర్సింగ్ అప్డేట్స్ కోసం నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్లోడ్ అయిన వీడియోస్ ఈజీగా చూడొచ్చు యూట్యూబ్లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినప్పుడు, చిల్డ్రన్ హూ డస్ నాట్ అటెండ్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆర్ కాల్డ్, సో టీకా కార్యక్రమాన్ని అటెండ్ కాని వాళ్ళ పిల్లల్ని ఏమని పిలుస్తారు. మనం కనుక ఈ ప్రోగ్రామ్ కనుక చూసినట్టయితే, సో అలాంటి పిల్లల్ని మనము రైట్, ఆ తర్వాత డ్రాప్ ఇన్స్, కేస్, డ్రాప్అవుట్స్, క్యారియర్స్. సో ఇక్కడ ఇక్కడ నాలుగు పదాలకు అర్థాలు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే డ్రాప్ ఇన్స్ వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు, లోపల వచ్చిన వాళ్ళు వ్యాక్సినేట్ అవుతారు. కేస్, ఎప్పుడు మనం కేస్ అని పిలుస్తామమ్మా అంటే, సో ఒక కేస్ అనేది ఏందమ్మా అంటే, ఒక డిసీజ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కనుక మనం ఫాలో అయితే అది కేస్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఒక పేషెంట్ ని మనము బిగినింగ్ నుంచి అంటే అతని యొక్క ఇన్ఫెక్టెడ్ క్యారియర్ స్టేజ్ నుంచి అతను ఇన్ఫెక్ట్ అయ్యి రికవరీ అయ్యేంత వరకు మనం కనుక ఫాలో అవుతున్నట్టయితే దాన్ని కేస్ అని పిలుస్తారు. క్యారియర్ అంటే ఓన్లీ డిసీజ్ ని మాత్రమే మోస్తున్నాడు, ఎలాంటి సైన్స్ అండ్ సింటమ్స్ కనిపించకపోతే అతను క్యారియర్ అవుతాడు. అయితే ఇక్కడ డ్రాప్అవుట్ అనేది పిల్లలకి సంబంధించింది రైట్. ఎస్పెషల్లీ డ్రాప్అవుట్ కోసం మనం తీసుకున్న ప్రోగ్రామ్ పేరు ఏందమ్మా అంటే, దట్ ఈస్ కాల్డ్ ఏ మిషన్ ఇంద్రధనస్ రైట్. ఇంద్రధనస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్ ప్రజెంట్ జరుగుతుంది ఏందమ్మా అంటే, ఇది ఐఎంఐ 5.0 మిషన్ అనేది ప్రజెంట్ మిషన్ ఇంద్రధనస్ లో. దాన్ని ఏమని పిలుస్తారంటే ఇంటెన్సిఫైడ్
మిషన్ ఇంద్రధనస్. సో మిషన్ ఇంద్రధనస్ అనే ప్రోగ్రామ్ అని మనకి జేపీ నడ్డా 2004 లో స్టార్ట్ చేశాడు, అది మనకు ఐడియా ఉంది. కాబట్టి ఈ మిషన్ ఇంద్రధనస్ గురించి కనుక మనం కంటిన్యూషన్స్ లో మాట్లాడుకున్నప్పుడు, ఎస్పెషల్ గా మనకి ఈ మిషన్ ఇంద్రధనస్ అనేది ఎప్పుడు మనకి డిసెంబర్ 25th, రైట్, డిసెంబర్ 2004 లో మనకి స్పెషల్ గా మనము చెక్ చేస్తున్నప్పుడు, ఈ 14 లో మనం చెక్ చేసుకున్నప్పుడు మిషన్ ఇంద్రధనస్ అనేది స్టార్ట్ అయింది. 2014 లో మిషన్ ఇంద్రధనస్ అనేది మనకు స్టార్ట్ అయింది. ఈ 25th డిసెంబర్ 2014 లో మిషన్ ఇంద్రధనస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అది ఏ స్టేజ్ లో ఉందమ్మా అంటే 5.0 స్టేజ్ లో ఉంది. మిషన్ ఇంద్రధనస్ అనేది ఇప్పుడు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్ గా మారింది. దాని IMI అని పిలుస్తారు, 5.0. అది కూడా ఎప్పుడు అయిపోయిందమ్మా అంటే నేను అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్ 14th, ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు, 14th అక్టోబర్ 2023కి 5.0 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే 5.0 అనేది ఎప్పటి వరకు ఉందమ్మా అంటే 2022లో జూన్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ 14th అక్టోబర్ 2023 వరకు ఉంది. అది కూడా దాని పేరేంటంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్, దాన్ని 5.0 అని పిలుస్తారు. ఈ 5.0 అనేది 14th అక్టోబర్ 2023 అంటే నిన్న మొన్ననే ఇది అయిపోయింది, రైట్. సో ప్రజెంట్ అయితే వీళ్ళంతా ఫేజెస్ ని కంటిన్యూ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూషన్స్ లో ఇప్పుడు జరిగింది ఏది, 12th ఫేజ్. ఇప్పుడు జరిగేది ఏదమ్మా అంటే ప్రజెంట్ ఏ ఫేజ్ లో ఉన్నాం మిషన్ ఇంద్రధనస్ అంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్ 12th ఫేజ్ లో ఉన్నాము, రైట్. సో 12th ఫేజ్ లో ఉన్నాము. 5.0 లో మొత్తం 4 ఫేజెస్ ఉండే అది ఖతమైపోయింది అంటున్నా నేను. 4 ఫేజులు ఉండే అది ఖతమైపోయింది ఎప్పటికి, ఆ 14th అక్టోబర్ 2023కి అది ఖతమైపోయింది. ప్రజెంట్ అయితే మనము టోటల్ ఫేజెస్ ఫస్ట్ కాంచి ఇప్పటిదాకా ఫేజెస్ వైజ్ కనుక చూసుకున్నప్పుడు ప్రజెంట్ ఫేజ్ మనం ఎన్నో ఫేజ్ లో ఉన్నామంటే 12th ఫేజ్ లో ఉన్నాము మిషన్ ఇంద్రధనస్ కి సంబంధించి. డిసెంబర్ 25th 2014 తర్వాత ఫేజెస్ వైజ్ ఇది వస్తా ఉంది, ఈ ఫేజెస్ వైజ్ వస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. ప్రజెంట్ అయితే 12th ఫేజ్ లో ఉన్నాము, అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మిషన్ ఇంద్రధనస్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ లో కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు, రైట్, సో బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ మ్యూకోజా మెంబ్రీన్, రైట్, డ్యూ టు ది పూర్ ఆక్సిజన్. దాన్ని ఏమని పిలుస్తారు, ఒకవేళ శరీరంలో గనక రైట్ ఆక్సిజన్ లెవెల్ తగ్గినట్టయితే మనం చర్మం కింద రక్తనాళాలలో మనము ఆ లెవెల్ తగ్గినాయా పెరిగినాయా అని చూడొచ్చు. ఎలా అమ్మా అంటే మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినట్టయితే మన రక్తనాళాల యొక్క కలర్ అనేది మారిపోతుంది. అంటే ఆక్సిజన్ కనుక పుష్కలంగా ఉంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది, ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో ఎమ్మటే బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆక్సిజన్ తగ్గితే బ్లూ కలర్ లో కనిపిస్తుంది, ఆక్సిజన్ కనుక మనము పుష్కలంగా ఉంటే పింక్ లేదా రెడ్ కలర్ లో కనిపిస్తుంది మన శరీరం, రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ అండ్ మ్యూకోజా మెంబ్రీన్. బ్లూయిష్ డిస్కలరేషన్ అంటే రంగు మారిపోయింది, అది కూడా బ్లూయిష్ డిస్కలరేషన్. ఎందుకు మారిందమ్మా అంటే ఆక్సిజన్ అనేది తగ్గిపోయినట్టయితే శరీరంలో చర్మము మరియు ఇతర అవయవాలు ఏదైతే ఉంటాయో అది నీలం రంగులో మారిపోతాయి, అది ఆక్సిజన్ తగ్గింది అని చూపించే ఒక సంకేతము. దీన్ని మెడికల్ టర్మినాలజీ భాషలో ఏమని పిలుస్తారు, మెడికల్ టర్మినాలజీ భాషలో దీన్ని సైనోసిస్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండమ్మా, సైనోసిస్ అని పిలుస్తారు. సైనోసిస్ అంటే ఏంటమ్మా అంటే ఈ మెడికల్ భాషలో ఎప్పుడైతే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుందో మనం చర్మం పైన లేదా ఇతర త్వచం పైన గనక మనం గమనించినప్పుడు, ఇఫ్ యూ హావ్ టు చెక్ ఆన్ ద స్కిన్ అండ్ మ్యూకోసా మెంబ్రెయిన్ ఆర్ ఎనీ మెంబ్రెయిన్ ఆఫ్ ద బాడీ, దెర్ ఈస్ ఏ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ కెన్ బి అబ్జర్వ్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ద బ్లూయిష్ డిస్కలరేషన్, ఇట్ కాల్డ్ యాజ్ ఏ సైనోసిస్. బ్లూయిష్ డిస్కలరేషన్ లో ఉన్నట్టయితే దాన్ని మనము సైనోసిస్ అని పిలుస్తాము, రైట్. ఎరితిమా అంటే ఏంటి అంటే, ఎరితిమా అంటే ఏంటమ్మా అంటే చర్మం పైన గనక ఏదైనా ఫారన్ బాడీ వచ్చినప్పుడు, అంటే చర్మం పైన గనక ఏదైనా ఫారన్ బాడీ వస్తున్నప్పుడు మనకి దురద పెడుతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, చర్మం పైన బయట నుంచి దుమ్ము, ధూళి లేదా
ఇతర ఏదైనా పదార్థాలు ఎలర్జీని కలిగించేవి, ఎలర్జీని కలిగించే ఏదైనా కానివ్వండి, అది మైక్రో ఆర్గానిజం కానివ్వండి, జీవం ఉన్నది కానివ్వండి, జీవం లేనిది కానివ్వండి, మన శరీరం పైన పడ్డప్పుడు మన శరీరము స్పందిస్తుంది. ఆ స్పందనని మనము ఎక్కువ అయినట్టయితే ఎలర్జీ అని పిలుస్తాము. ఈ ఎలర్జీ వల్ల గనక చర్మం మొత్తం ఎర్రగా అయినట్టయితే, ఎలర్జీ వల్ల చర్మం ఎర్రగా అయితే దాన్ని మెడికల్ భాషలో ఎరితిమా అని పిలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి, రైట్? అది కూడా ఎలర్జీ వల్ల వస్తుంది. ఎలర్జీ వల్ల కనిపించే ఒక సైన్ ఇది. ఎలర్జీ వల్ల కనిపించే ఒక సైన్, గుర్తు, రైట్? ఎలర్జీకి గుర్తు ఏందమ్మా అంటే ఎరితిమా. ఆ తర్వాత స్క్లీరా. స్క్లీరా అనేది మనము ఐలో తెల్లటి పొర. సో ఐకి, కంటికి కనుక తెల్లటి పెద్ద పొర, ఇది చిన్నగదండి, చాలా దృఢంగా ఉంటుంది, రైట్? సో ఇలాంటి ఈ పొరని మనం ఏమని పిలుస్తామంటే కంటి పొర. ఇది కంటి పొర. సో కంటి పై పొర కంటి పై పొరని మనము క్లీరా అని పిలుస్తాము. ఇది తెల్లగా ఉంటుంది, మనకు కనిపిస్తుంది కంటి పై పొర. ఆ తర్వాత జాండిస్ అనేది మెడికల్ భాషలో దేనికి సంబంధించింది అంటే, మనకు తెలుసు కామెర్లు అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే, కామెర్లు అనేది ఆర్బిసి సెల్స్ అంటే ఎరిథ్రోసైట్స్ ఏదైతే ఉన్నాయో, ఎర్ర రక్త కణాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఎర్ర రక్త కణాలు కనుక చనిపోతున్నట్టయితే, ఎర్ర రక్త కణాల శ్మశానాన్ని, ఎర్ర రక్త కణాలు చనిపోయిన తర్వాత అవి బిలిరూబిన్ ని రిలీజ్ చేస్తాయి, అంటే బైల్ ని రిలీజ్ చేస్తాయి. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా చనిపోతే ఎక్కువ బైల్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ బైల్ అనేది రక్తంలో కలర్ ని మార్చేస్తుంది. దాన్ని బట్టేసి దాన్ని మనము జాండిస్ అనే సైన్ తో పిలుస్తాము, కామెర్లు అని పిలుస్తాము. ఇవి కూడా మనం రక్తనాళాల్లో చూసే ఒక మార్పే. సో దీంట్లో ఏం జరుగుతుంది అమ్మా అంటే, రక్తనాళాలలో ఉండే ఆర్బిసి సెల్స్ అనేవి చనిపోతున్నాయి అని చెప్పే ఒక సంకేతం పేరే కామెర్లు. దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ జాండిస్. జాండిస్ అనేవి దేని సంకేతము అని ఎగ్జామ్ లో అడిగినప్పుడు, ఆర్బిసి డిస్ట్రక్షన్ అంటే ఆర్బిసిలు చనిపోతున్నాయి, ఆర్బిసిలు కనుక ఎక్కువగా చనిపోయినట్టయితే జాండిస్ అని పిలుస్తాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద జాండిస్. సో ఈ జాండిస్ అనేది ఎస్పెషల్ గా మనకి హెపటైటిస్ అంటే లివర్ మెకానిజం ఫెయిల్యూర్ వల్ల ఎక్కువగా కనిపిస్తుంది మనకి. హెపటైటిస్ అంటే లివర్ మెకానిజం అనేది ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఈ జాండిస్ సమస్య. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఆ తర్వాత కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్, ఎక్స్పాండ్ ద గోబీ. ఇక్కడ గోబీని కనుక ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఈ అసలు ఈ గోబీని ఎవరు తెచ్చారమ్మా అంటే యూనిసెఫ్ వాళ్ళు, రైట్? యూనిసెఫ్ వాళ్ళు గోబీ అనే ఒక కాన్సెప్ట్ ని, స్ట్రాటజీని తెచ్చారు. గోబీ అంటే ఇక్కడ ఎప్పుడు అడుగుతారమ్మా, గోబీ ఎఫ్ లో ఏదో ఒక పదము, రైట్, కనిపెట్టండి లేదా కానిది అని అడుగుతా ఉంటాడు. వీటి ఫుల్ ఫామ్ ని ఎప్పుడు రాసుకోవాలి, ఇంత పెద్ద పదం యొక్క ఫుల్ ఫామ్. ఇక్కడ జి అంటే మనము గ్రోత్ మానిటరింగ్ అని చెప్పొచ్చు, జి అంటే. ఓ అంటే ఓరల్ల రీహైడ్రేషన్ అని పిలువచ్చు, ఓ అంటే, రైట్? ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ బి అంటే. ఆ తర్వాత ఐ అంటే ఇమ్యునైజేషన్ అని పిలుస్తారు ఐ అంటే. ఇక్కడ త్రిబుల్ ఎఫ్ అనేది కొత్త స్ట్రాటజీ, దాంట్లో ఒక్కొక్క ఎఫ్ గురించి రాస్తాను. ఒక ఎఫ్ అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే ఇక్కడ, రైట్, ఫ్యామిలీ ప్లానింగ్, దాన్ని కాంట్రాసెప్టివ్స్ అంటాము, ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకొక ఎఫ్ అనేది ఎస్పెషల్ గా మనకి ఏందమ్మా అంటే, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ, ఇక్కడ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అంటే ఎస్పెషల్ గా మనకు చెక్ చేస్తున్నప్పుడు, రైట్, ఫీమేల్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, రైట్? ఇంకొక ఎఫ్ గురించి మనం చూసినప్పుడు, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ ఫీమేల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా గోబీ అనేది, గోబీ త్రిబుల్ ఎఫ్ అనే ఒక స్ట్రాటజీని ప్లే చేస్తారు. ఆ స్ట్రాటజీ యొక్క ఫుల్ ఫామ్ గురించి అడుగుతారు ఎగ్జామ్ లో, ఏదైనా అడగొచ్చు. జి అంటే గ్రోత్ మానిటరింగ్, ఓ అంటే ఓరల్ రీహైడ్రేషన్, బి అంటే బ్రెస్ట్ ఫీడింగ్, ఐ అంటే ఇమ్యునైజేషన్, ఎఫ్ అంటే ఫ్యామిలీ
ప్లానింగ్, ఇంకో ఎఫ్ ఫీమేల్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, ఇంకొక ఎఫ్ గురించి మాట్లాడినప్పుడు ఫీమేల్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా మనకి ఎక్కువగా ఎగ్జామ్ లో అడిగినప్పుడు ఇలాంటి విషయాలని గనక ఫుల్ ఫార్మ్స్ ని గనక గుర్తుపెట్టుకున్నట్టయితే ఎగ్జామ్ లో మనకు ఒక ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లలో గోబీని ఎక్స్పాండ్ చేయమంటే మీరు ఇప్పుడు ఈజీగా ఎక్స్పాండ్ చేస్తారు అక్కడ ఏమి ఇచ్చారు అనేది, రైట్? సో గ్రోత్ మానిటరింగ్, ఓరల్ రీహైడ్రేషన్, రెస్ట్ ఫీడింగ్, ఫస్ట్ డే ఆన్సర్ అవుతుంది, రైట్? మనం కనుక చెక్ చేస్తున్నప్పుడు ఇందులో ఫస్ట్ డే ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక ఎక్స్పాండ్ పిఎం పిఎంఎంవివై, ఇందాక నేను చెప్పాము మనము, రైట్? సో పిఎంఎంవివై ప్రధానమంత్రి, రైట్? రైట్. సో ప్రధానమంత్రి మాతృ యోజన, ప్రధానమంత్రి విద్యా యోజన, ఆల్ ఆఫ్ ది అబో, ప్రధానమంత్రి, రైట్, మాతృ వందన యోజన, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఇది మన కేసీఆర్ కిట్ లో మనకి డెలివరీస్ అయితే ఎలాగైతే డబ్బులు ఇస్తారో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి పద్ధతిలో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు ఇస్తారు డెలివరీ తర్వాత. అలాంటి పథకం పేరు ఏంటమ్మా అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన. సో ప్రధానమంత్రి మాతృ వందన యోజన, దాని షార్ట్ కట్ లో మనము పిఎంఎంవివై లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే ఈ ప్రాజెక్ట్ లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్క డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్క మాతృమూర్తికి మనకి 5000 రూపాయలు, అది కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటాము, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోకే పడతాయి 5000 రూపాయలు త్రీ ఇన్స్టాల్మెంట్స్ లలో. ఇక్కడ మనకి 5000 రూపీస్ అనేవి మనం ఈ పథకంలో చూడవచ్చు. ఈ పథకం పేరు ఏంటమ్మా అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన. ప్రధానమంత్రి మాతృ, రైట్, వందన యోజన కింద ఈ పథకం అనేది మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. దీంట్లో మనకి 5000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఆటోమేటిక్ గా ఇస్తారు ఆరోగ్య కార్యకర్తగా. సెంట్రల్ గవర్నమెంట్ లో అసలు ఏమేం స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో మాతృ శిశువుకి సంబంధించిన చాలా పథకాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో సగం పథకాలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నవే, కాకపోతే వాటిని కొంచెం మార్పు చేసి ఇక్కడ ప్రవేశపెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. స్టేట్లు ఎప్పుడు ఏం చేస్తాయమ్మా అంటే సెంట్రల్లో ఉండే పథకాలనే కొంచెం మార్పు చేసి స్టేట్లో పెడతారు. అలాంటి పథకంలో ఒక పథకం ఏంటమ్మా అంటే మనం కేసీఆర్ కిట్లలో 13000 ఎలాగైతే డబ్బులు ఇస్తామో సెంట్రల్ గవర్నమెంట్ కూడా డెలివరీ అయిపోయిన తర్వాత ఆ స్త్రీలకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల పేరు, ఆ పథకం పేరు ఏంటమ్మా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పిఎంఎంవివై ప్రధానమంత్రి, రైట్, మాతృ వందన యోజన. ఈ పథకం ద్వారా ఈ అమౌంట్ అనేవి పడతా ఉంటాయి వాళ్ళ ఖాతాలో. నెక్స్ట్ కనుక క్వశ్చన్ కనుక చూస్తే ఎక్స్పాండ్ ద విడిఆర్ఎల్. సో విడిఆర్ఎల్ అనేది ఎప్పుడు అడిగే క్వశ్చన్ అండి ఇది. ఇది ఎవరైతే ఎస్టిడి డిసీజ్ తో ఉంటారో, ఎస్టిడి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అది గనేరియా కానివ్వండి, గొనేరియా కానివ్వండి, సెఫలిస్ కానివ్వండి, ఇంకేదైనా ఆల్బికస్ డిసీజెస్ ఏదైనా కానివ్వండి, రైట్, ఎస్పెషల్ గా అలాంటి ఎస్టిడి సుఖ వ్యాధులకు సంబంధించిన ఏ సమస్యలనైనా కానీ ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పేరు ఏందమ్మా అంటే విడిఆర్ఎల్ టెస్ట్ అంటారు. విడిఆర్ఎల్ టెస్ట్, అసలు విడిఆర్ఎల్ అంటే ఏంటమ్మా అంటే అదొక లాబొరేటరీ పేరు, దాని పేరు మీదనే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, దాని పేరు మీదనే వాళ్ళు టెస్ట్ కూడా తయారు చేస్తారు. సో అది వెనీరియల్ డిసీజ్ రూరల్ కాదు, వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ లాబొరేటరీ అవుతుంది అది. వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ లాబొరేటరీ, ఆ ఫుల్ ఫామ్ ని గుర్తుపెట్టుకోండి. వి అంటే వెనీరియల్, డి అంటే డిసీజ్, ఆర్ అంటే రీసెర్చ్, ఎల్ అంటే లాబొరేటరీ. వెనీరియల్ డిసీజ్ లాబొరేటరీలోనే ఇలాంటి వ్యాధులకు సంబంధించి, ఎలాంటి వ్యాధులు, ఎస్టిడి వ్యాధులు, ఎస్టిడి వ్యాధులకు సంబంధించి డయాగ్నోస్టిక్ టూల్స్, డయాగ్నోస్టిక్ కిట్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఆ వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ లాబొరేటరీ ఫుల్ ఫామ్ విడిఆర్ఎల్ షార్ట్ కట్, దాని ఫుల్ ఫామ్ అనేది వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ లాబొరేటరీ, రైట్. ఆ తర్వాత కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ ప్రోగ్రామ్ ఇప్పటికి ఇంకా కంటిన్యూషన్ లో ఉందండి. యూ జస్ట్ టు అండర్స్టాండ్ దట్ ప్రోగ్రామ్ స్టిల్ ఆన్ ద కంటిన్యూషన్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ 2017 నుంచి ఇంకా కంటిన్యూషన్ లోనే ఉంది ప్రోగ్రామ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్
జేఎస్ఎస్కే, ఇందాక మనం మాట్లాడుకున్నాము జేఎస్ఎస్కే గురించి, రైట్? జనని శిశు సంరక్ష కార్యక్రమం. సో జనని శిశు సంరక్ష కార్యక్రమంలో, రైట్? సో ఏమేమి వస్తాయి ఈ జనని శిశు సంరక్ష కార్యక్రమంలో? ఎస్పెషల్గా మనం కనుక చెక్ చేసుకున్నప్పుడు, జనని శిశు సంరక్ష కార్యక్రమంలో కనుక మనము ఎస్పెషల్గా ఒక్కొక్క పాయింట్ని కనుక చెక్ చేసుకున్నప్పుడు, మనకి దీంట్లో ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటమ్మా అంటే, రైట్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అది 20. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, క్రింది వాటిలలో ఏమేమి సేవలు అందిస్తారు? ఆల్ అండి, ఆల్ డెలివరీస్ వస్తాయి, ఫ్రీ డ్రగ్స్ ఉంటాయి, ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సార్. సో ఈ జనని శిశు సంరక్ష కార్యక్రమము మన తెలంగాణలో దాన్ని అమ్మ ఒడిగా ఏదో చేశారు. మొత్తానికి అయితే ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఇది కొంచెం అమ్మ ఒడి టైప్ అన్నమాట. అంటే ఏంటంటే, బిడ్డకి తల్లికి ఇద్దరికి ఏ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, ఆల్ ద ఫెసిలిటీస్, మళ్ళీ ఇంటికి పంపించేంత వరకు ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఇక్కడ దీన్ని అమ్మ ఒడి అని పిలుస్తారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇదే ప్రోగ్రామ్ పేరు జేఎస్ఎస్కే, జనని శిశు సంరక్ష కార్యక్రమం. సో ఇది మనం ఎస్పెషల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు, ఇది జూన్, రైట్, 2011 జూన్ 1, 2011 లో వచ్చింది ఈ కార్యక్రమము. సో జూన్ 1, 2011 లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆల్ ఫెసిలిటీస్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది, రైట్? మన కేసీఆర్ అమ్మ ఒడి పెట్టినట్టు, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ కనుక చూసినప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా అంటే, హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషనల్ కమిటీ? ఇందాక మనం మాట్లాడుకున్నాము, రైట్? సో ఈ కమిటీలలో రెండు రకాలు ఉంటాయి, VHSNC, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషనల్ కమిటీ. సో ఈ కమిటీలో ఎవరెవరు వస్తారంటే, ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ వస్తారంటే, పంచాయతీ మెంబర్, మెంబర్ ఆఫ్ సివిల్ సొసైటీ, అంగన్వాడీ వర్కర్, ఆ తర్వాత ANMs, ఆశా వర్కర్స్ అందరు వస్తారు. కాబట్టి ఇట్ కెన్ బి ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4. ఇట్ కెన్ బి ద ఆన్సర్ కెన్ బి గో విత్ ద 1, 2, 3, 4 అండి. ఈ కార్యక్రమంలో అందరు వస్తారు. నెక్స్ట్ ఏంటంటే, ఎక్స్పాండ్ ఎంఏఏని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. సో ఎంఏఏ దేనికి ఉద్దేశించబడింది? ఇక్కడ కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు, మదర్ అబ్సల్యూట్ ఆమ్ అనేది కాదండి, రైట్? మదర్ ఎఫెక్షన్ ఆల్వేస్ అనేది రాదు ఇక్కడ, రైట్? మదర్ అబ్సల్యూట్ అకాడమీ ఇచ్చాడు ఇక్కడ, రైట్? అకాడమీ కాదు, మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్, అది వెరీ ఇంపార్టెంట్. మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అంటే ఈ మా అనే దాని యొక్క ఉద్దేశం ఏంటమ్మా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ మా అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ మా అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మా ఫుల్ ఫామ్ ఏంటంటే మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ లో ఎస్పెషల్ గా మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి కనిపించేది ఏంటమ్మా అంటే, ఒక తల్లి బిడ్డకి పాలిచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ద బ్రెస్ట్ ఫీడింగ్ లో కంపల్సరీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ని చేయాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అంటే, ఒక నెలలో 15 కంటే తక్కువ కాకుండా ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్స్ ని ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది ఇక్కడ. సో అంటే ఏంటమ్మా అంటే, మదర్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనేది ఆ ఎన్ఆర్హెచ్ఎం లో నుంచి బయటికి తీసుకున్నారు ఇది, ఈ కాన్సెప్ట్ ని. అసలు ఈ కాన్సెప్ట్ లో మెయిన్ గా లాజిక్ ఏముంటుందమ్మా అంటే, ప్రజెంట్ మదర్స్ ఏం చేస్తున్నారమ్మా అంటే, మార్నింగ్ ఒక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందమ్మా అంటే, ద నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడ్, అంటే బిడ్డకి ఇవ్వాల్సిన ఫీడింగ్ యొక్క లెంత్ అనేది పెరిగింది. అంటే అతని యొక్క ఆకలి అనేది, ఇప్పుడు నేనున్నాను, నేను రోజుకి 3 సార్లు అన్నం తినడం అలవాటు చేసుకున్నట్టయితే నాకు టైం ప్రకారము 3 సార్లు ఆకలిస్తుంది, అది నా శరీర స్పందన. అదే కనుక నేను రోజుకి 2 సార్లు మాత్రమే అన్నం తినడం అలవాటు చేసుకుంటే నా శరీరం రోజుకు 2 సార్లే ఆకలి సంకేతాలని పంపిస్తుంది, అది నా శరీర స్పందన. అదే విధంగా పిల్లలు ఏం చేస్తారు, తల్లులు ఏం చేస్తున్నారమ్మా అంటే, ప్రజెంట్ జనరేషన్ లో ఈ మా అనే కాన్సెప్ట్ ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లి ఒకసారి పొద్దున్నే పాలు పట్టించి వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి ఎప్పుడో వచ్చి మళ్ళీ పాలు పట్టిస్తుంది. మధ్యలో డబ్బా పాలు పట్టియడము లేదంటే వేరే పాలు పట్టియడం వల్ల ఒకటి న్యూమోనియా వస్తుంది, లేదంటే డయేరియా వస్తుంది. ఈ విధంగా న్యూమోనియా ప్లస్ డయేరియా వచ్చి పిల్లలు చాలా మంది చనిపోతున్నారు.
ఇంకొకటి ఏంటమ్మా అంటే వేరే పాలు పట్టేయడం వల్ల అతని యొక్క ఆకలి అనేది కూడా తగ్గిపోతుంది, కాబట్టి పిల్లలకి సమస్య వస్తుంది కాబట్టి ఈ మా అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ మా అనే కాన్సెప్ట్లలో తల్లులకి కౌన్సిలింగ్ చేస్తారు, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 6 నెలలు బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే దాని మీద కౌన్సిలింగ్ చేస్తారు మా అనే కాన్సెప్ట్ల. అది మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్, ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఆరోగ్య కార్యకర్తగా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మా అనేది ఏం చెప్తుంది, మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనేది ఏం చెప్తుంది అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ మీద కౌన్సిలింగ్ ఇస్తుంది తల్లులకి. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తున్నప్పుడు మనకి ఈ రోజు 25 క్వశ్చన్లేనని మనం మాట్లాడుకునేది, నెక్స్ట్ కనుక చెక్ చేస్తున్నప్పుడు విచ్ రిజిస్టర్ మస్ట్ బి కెప్ట్ బై ద హెల్త్ వర్కర్ ఇన్ ద ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్టర్ ఏదని అడుగుతున్నాడు ఇక్కడ. రైట్, ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ రిజిస్టర్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. రైట్, ఈ రిజిస్టర్స్లలో ఎస్పెషల్గా ఒక్కొక్క రైట్ యాప్లలో ఇప్పుడు ఈసీ రిజిస్టర్ ఉంది, ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్, మనకి ఒక యాప్ ఉంటుంది, దట్ ఈస్ దట్ ఏఎన్ఎం కి ఒక ట్యాబ్ లో యాప్ ఇస్తారు, అన్వయ్ యాప్ ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ లో మనకి ఈసీ రిజిస్టర్ ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ దీని గురించి ఎంఎఫ్ రిజిస్టర్ అంటే మలేరియా పారాసైట్ కి సంబంధించిన రిజిస్టర్ ఉంటుంది, ఆ తర్వాత రిజిస్టర్ ఆఫ్ బర్త్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ డెత్ ఉంటుంది, ఆ తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ రిజిస్టర్ ఉంటుంది. క్వశ్చన్ దేని గురించి అడిగాడమ్మా అంటే ద హెల్త్ వర్కర్ షుడ్ బి కెప్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో మెయింటైన్ చేసే రిజిస్టర్ ఏందమ్మా అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించిన రిజిస్టర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రిజిస్టర్స్ అండి. రిజిస్టర్స్ లో కనుక రైట్ యాన్మోల్ అనే యాప్ ఏదైతే ఉంటుందో, ఈ యాన్మోల్ అనే యాప్ లో ఎస్పెషల్ గా మనం ఈసీ రిజిస్టర్ ని మెయింటైన్ చేస్తాము, ఎలిజిబుల్ కపుల్స్ కి సంబంధించిన రిజిస్టర్ ని మనం మెయింటైన్ చేస్తాము. దట్ యాప్ యూ నో ద యాన్మోల్ యాప్. సో ఇవి కాకుండా వేరే వేరే రిజిస్టర్స్ ఆన్లైన్ లో మనం అవైలబిలిటీ ఉంటుంది, నర్స్ ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్త అప్డేట్ చేయాల్సిన రిజిస్టర్లలో. సో కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్ గా ఇచ్చాడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఏ రిజిస్టర్ యూజ్ చేస్తాం అనేది, అది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ రిజిస్టర్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ కనుక చెక్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఇమ్యునైజేషన్ ట్రాన్స్మిటెడ్ ఇమ్యూనిటీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద మదర్ టు బేబీ త్రూ ద రైట్ యూటరస్. సో ఇక్కడ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే వ్యాధి నిరోధక శక్తిని ఏమని పిలుస్తారు. రైట్, ఇక్కడ వ్యాధి నిరోధక శక్తులలో డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధి నిరోధక శక్తులు ఉంటాయి. రైట్, వాటిలలో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలలో ఏందమ్మా అంటే ఇమ్యూనిటీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద మదర్ టు బేబీ త్రూ ద రైట్ యూటిరస్. త్రూ ద ఇక్కడ ఏమేమి అంటున్నాడమ్మా అంటే యూటిరస్, యూటిరస్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే దాన్ని ఏమని పిలుస్తారని పిలుస్తున్నాడు, అబ్నార్మల్ ఇమ్యూనిటీ. అది అబ్నార్మల్ ఇమ్యూనిటీ కాదండి. రైట్, అదొక టైప్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటమ్మా అంటే ఇది బై బర్తే వస్తుంది అంటే బిడ్డ లోపల ఉన్నప్పుడే ఇమ్యూనిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. రైట్, బై బర్త్ దాని పుట్టుకతోని అంటాము. సో పుట్టుకతో వచ్చేదాన్ని మనము ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము. ఆ తర్వాత వచ్చే ఇమ్యూనిటీని అక్వైర్డ్ అంటాము. అక్వైర్డ్ అంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అతనికి ఏదైనా ఇమ్యూనిటీ కనుక వచ్చినట్టయితే దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. బిడ్డ లోపల ఉన్నప్పుడే కనుక ఏదైనా ఇమ్యూనిటీ ఉన్నట్టయితే దాన్ని బై బర్త్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము. అట్లా కాకుండా ఒక వంశం లేదా కుటుంబం లేదా ఒక సమూహం నుంచి వచ్చే ఇమ్యూనిటీని మనం హార్డ్ ఇమ్యూనిటీ అంటాము. ఇమ్యూనిటీలో మొత్తం 3 రకాలు ఉంటుంది. సో దాంట్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ ఇక్కడ రాశాను, బై బర్త్ ఇమ్యూనిటీని ఇన్నేట్ అంటారు. ఆ తర్వాత వచ్చే ఇమ్యూనిటీని మనము అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాము. అక్వైర్డ్ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది తర్వాత వస్తుంది. అది వ్యాక్సిన్స్ వేయడం వల్ల రావచ్చు, లేదంటే మనము ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఇన్ఫెక్షన్ వచ్చిపోవడం వల్ల రావచ్చు, లేదంటే మనమే ట్రాన్స్మిట్ చేయడం వల్ల రావచ్చు. సో ఇట్లా మళ్ళీ అడాప్టివ్ ఇమ్యూనిటీలో 4 రకాలు ఉన్నాయి, అవి మనం అంత ముందు పాఠాలలో కూడా తెలుసుకున్నాం. సో ఇది ఈ రోజు 25 క్వశ్చన్స్. ఇంకా 25 క్వశ్చన్స్ నెక్స్ట్ సెక్షన్ లో చెప్తాను. రైట్, సో కాకపోతే ఇంకా ఆ ప్రిపరేషన్ లో కంటిన్యూషన్ చేయండి.
రైట్. సో ఏఎన్ఎం సిలబస్ అనేది మనం అనుకున్నట్టు తక్కువ సిలబస్ కాదు, ఇది చాలా ఎక్కువ సిలబస్ కాబట్టి దీంట్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క మార్క్ కూడా మన జాబ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు మీ ప్రిపరేషన్ని అలాగనే ముందుకెళ్ళనీయండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కొత్త విషయాలతో ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ నోట్సే మీకు రేపు ఫైనల్ ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్.